వరల్డ్ 20 న్యూస్ చూద్దాం. ఆఫ్రికా దేశమైన మలావి ఉపాధ్యక్షుడు శావులో షీలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఆయనతో పాటు మరో 9 మంది ఆ విమానంలో ఉన్నారు. దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఆ సైనిక విమానం 45 నిమిషాల్లో ఎంజెజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి. కానీ ఇంతవరకు విమానం అక్కడికి చేరుకోలేదు. అది రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. బ్రిటన్ ప్రధాన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలపై స్పందించారు రిషి సునక్. వాటిని తోసిపుచ్చారు. తన ఎన్నికల ప్రచారాన్ని ఆపే ప్రసక్తి లేదని, చివరి రోజు వరకు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూలై 4 బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన డీడే స్మారక కార్యక్రమాల నుంచి ముందస్తుగానే నిష్క్రమించడంతో రిషి సునక్పై విమర్శలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులు యువతుల వరుస మరణాలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా కెనడాలో భారత యువకుడు హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు కాల్పులు జరపడంతో యువరాజ్ గోయల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 4 బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఏకంగా 274 మంది పాలెస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారని గాజా అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొనగా ఆ సంఖ్య 274కి చేరింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు రాజకీయంగా బిగ్ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ మంత్రి బెన్నీ గ్యాంట్స్ రాజీనామా చేశారు. గాజాపై యుద్దం చేయాలంటూ దేశంగా వస్తున్న ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరస్పర దాడులతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హమాస్లకు పోప్ ఫ్రాన్సిస్ కీలక సూచనలు చేశారు. మానవతా సాయాన్ని గాజాలోని పౌరులకు అందేలా సహకరించాలని ఇజ్రాయెల్ను కోరారు. కాల్పుల విరమణ ప్రతిపాదనలకు అంగీకరించి బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకోవాలని హమాస్కు విజ్ఞప్తి చేశారు. మానవతా సహాయ నిధిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నందుకు జోర్డాన్కు పోప్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం తీసుకొచ్చిన ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లడానికి అమెరికా స్పీడ్ పెంచింది. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ వెళ్లారు. కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాల ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలపై ఇరు దేశాల నేతలతో చర్చించనున్నారు. పాలెస్తీనాకు మద్దతుగా హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలో బ్రిటన్ విధ్వంసక యుద్ద నౌకపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తమ క్షిపణి లక్ష్యాన్ని తాకినట్లు చెప్పారు. మరో 2 వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ను రద్దు చేసి ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఫ్రాన్స్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని, 2 విడతల ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఐరోపా యూనియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర ఓటమిని చవి చూస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2 ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏట ప్రియురాలని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన వీరి వివాహానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరై ఆశీర్వదించారు. ప్రపంచ యుద్ధంలో హెరాల్డ్ కీలక బాధ్యతలు చేపట్టారని బైడెన్ గుర్తు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో బిజీగా ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాను వార శ్మశాన వాటికను సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా కోసం పోరాడి ఓడిన 2200 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని బైడెన్ కోరుకున్నారు. అనంతరం మాక్రోన్తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా మిత్రపక్షాలు అందించిన ఆయుధాలతో దక్షిణ రష్యాలో యుక్రెయిన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో రష్యాకు చెందిన కీలక యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు కీవ్ సైన్యం తెలిపింది. అయితే పశ్చిమ దేశాల ఆయుధాలు తమపై ప్రయోగిస్తే తాము కూడా ఎదురు దాడికి దిగుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తమ భూభాగంలో చెత్త, మురికి, మట్టిని జారవిడిచినందుకు కౌంటర్గా దక్షిణ కొరియా సరిహద్దు భాగంలో లౌడ్ స్పీకర్స్ను ఏర్పాటు చేసి ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు చేసింది. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో టీవీ ప్రసారం లేకపోవడంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఉత్తర కొరియా పేర్కొంది. పాకిస్తాన్లో మళ్లీ పోలియో భయపెడుతుంది. కొద్ది రోజుల క్రితం పోలియో వ్యాధితో చిన్నారు మృతి చెందగా తాజాగా మరో కేసు నమోదైంది. ఏడాదిలో ఇప్పటివరకు 5 పోలియో కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో దేశంలో ప్రతి చిన్నారులకు పోలియో టీకాలు వేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సోషల్ మీడియాలో చిన్నారులకు హాని కలిగించే కంటెంట్పై న్యూయార్క్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్ని పోస్టులను చూడటం, చదవటం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతోంది. అటువంటి పోస్టులను తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ ఆమోదించింది. సరిహద్దులో స్పీకర్లు పెట్టి తమకు వ్యతిరేకంగా ప్రసారాలు చేయడంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ సోదరి తీవ్రంగా స్పందించారు. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని సియోల్ను హెచ్చరించారు. ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే ఎన్నడూ చూడని విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. సూర్యుడి అధ్యయనం కోసం మింగిలోకి దూసుకుపోయిన ఆదిత్య ఎల్వన్ పై ఇస్రో కీలక అప్డేట్ను విడుదల చేసింది.
ఆ వ్యోమ నౌకలో ఉన్న 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీకరించాయని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ను రిలీజ్ చేసింది. టీ20 ప్రపంచకప్ లో సౌత్ఆఫ్రికా విక్టరీ కొట్టింది. 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ టీం బంగ్లా బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసింది. 114 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఛేదించడంతో బంగ్లాదేశ్ కూడా విఫలమైంది. 7 వికెట్లకు 109 పరుగులే చేసి పరాజయం పాలైంది.